Welcome to Future Tech Agriculture Channel. Please subscribe to this channel for agriculture and related videos. నమస్కారం అండి. ఇప్పుడు మనం వరి పంటలో వచ్చే పాంపోడు తెగుల గురించి తెలుసుకుందాం. దీన్నే మాగుడు తెగులు అని కూడా పిలుస్తారు. ఈ పాంపోడు తెగుల వల్ల మనకి వరి పంటలో 20 నుంచి 30% వరకు దిగుబడి తగ్గుతుంది. ఇది నీళ్ళ ద్వారా సంక్రమించే వ్యాధి. ఎలుకలు వచ్చే దశ నుంచి ఈ తెగులు మనం వరి పంటలో గమనించవచ్చు. మొదటి దశలో నీటి దగ్గర ఉన్న ఆకుల తొమ్మలపై అలాగే కాండంపై 1 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు ఉన్న వృద్ధాకార లేదా దీర్ఘవృత్తాకారంలో నీటితో నానబెట్టిన మచ్చలు ఆకుపచ్చ బూడిద రంగులో ఉంటాయి. వ్యాధి ఎక్కువ కొద్దీ ఈ మచ్చలు విస్తరించి బూడిద రంగు తెల్లని కేంద్రంతో అచ్చులు ముదురు గోధుమ రంగు కలిగి ఉంటాయి. మేబీ ఈ మచ్చలు కలిసిపోయి పాంపుడు ఆకారంలో మనకి కనిపిస్తాయి. ఫంగస్ తెగులు ముఖపై పైకి వ్యాప్తి చెంది చివరికి కంక కింద ఉన్న ఎగువ ఆకులకి అంటే ఫ్లాగ్ లీవ్స్కి వ్యాపిస్తుంది. అలాగే పక్కన ఉన్న పిలకలకి దుబ్బులకి వ్యాపిస్తాయి. వెచ్చని ఉష్ణోగ్రత అంటే 25 నుంచి 32 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో మరియు మొక్క దగ్గర అధిక తేమ అంటే 90% ఎక్కువ తేమ ఉన్నప్పుడు ఈ యొక్క సంక్రమణ చాలా త్వరగా వ్యాపిస్తుంది. పంట కాలంలో లేదా పంట కోత సమయంలో ఈ తెగులు సోకిన ఆకుల నుంచి లేదా కాండం నుంచి స్క్లెరోషియా అంటే సిద్ధబీజాలు నేల మీద పడి ఒక పంట కాలం నుంచి మరో పంట వేసే వరకు ఇవి నీళ్ళలో జీవిస్తాయి. సమశీతోష్ణ ప్రాంతాలలో కనీసం 2 సంవత్సరాల వరకు ఇవి భూమిలో జీవించి ఉంటాయి. ఈ ఫంగస్ సోయాబీన్, జొన్న, మొక్కజొన్న మరియు చెరుకు సహా ఇతర పంటలకు కూడా సోకుతుంది. ఈ యొక్క తెగుని నివారించడానికి నత్రజని ఎరువులని మోతాదుకు మించి వాడరాదు. అలాగే నారు ఒత్తుగా నాటరాదు. పొలంలో గడ్లపై కలుపు లేకుండా చూసుకోవడం ద్వారా ఈ యొక్క వ్యాధిని కొంతవరకు అరికట్టవచ్చు. చదరపు మీటర్కి 10% పిలకలు గమనించినట్లయితే పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. రసాయనిక మందులతో ఈ యొక్క తెగులు ఏ విధంగా నియంత్రించాలో చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే మందులలో ఏదో ఒక మందు మాత్రమే పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. పిచికారి చేశాక 6 నుంచి 10 రోజులు ఆగి తెగులు యొక్క ఉధృతిని గమనించి మళ్ళీ పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ప్రొకోంజల్ 25% ఈసీ లీటర్ నీటికి 1 ml లేదా 200 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా డైఫెంకోంజల్ 25% ఈసీ 0.5 ml లీటర్ నీటికి లేదా 100 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లూజిలాజోల్ 40% ఈసీ లీటర్ నీటికి 0.6 ml లేదా 120 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీళ్లు కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్సాకోనజోల్ 5% ఈసీ లీటర్ నీటికి 2 ml లేదా 400 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీళ్లు కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్సాకోనజోల్ 5% ఎస్సీ లీటర్ నీటికి 2 ml లేదా 400 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. వ్యానిడామైసిన్ 3% L లీటర్ నీటికి 2 ml లేదా 400 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అజోక్సిస్టోబిన్ 7.1% ప్లస్ ప్రొపోకోనజోల్ 11.9% ఎస్ఈ లీటర్ నీటికి 1 ml లేదా 200 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. అజోక్సిస్టోబిన్ 11% ప్లస్ ప్రొపోకోనజోల్ 18.3% ఎస్సీ లీటర్ నీటికి 1.5 ml లేదా 300 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. వరి పంటలో అగ్గి తెగులతో పాటు ఈ యొక్క పాంపోడు తెగులు మనం గమనించినట్లయితే కిటాజిన్ మందుని మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. కిటాజిన్ 48% ఈసీ లీటర్ నీటికి 1 ml లేదా 200 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా క్రిసోక్సిమ్ మిథల్ 44.3% ఎస్సీ లీటర్ నీటికి 1 ml లేదా 200 ml ఒక ఎకరాకి 200 ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. క్రిసోక్సిమ్ మిథైల్ అగ్గి తెగులతో పాటు పాంపోడు తెగులు కూడా పనిచేస్తుంది. పికాక్సిస్టోబిన్ 7.05% ప్లస్ ప్రాబికోనజోల్ 11.7% ఎస్సీ లీటర్ నీటికి 2 ml లేదా 400 ml ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మందు కూడా పాంపోడు తెగులతో పాటు కాండం కొల్లు, మానిపాండు తెగులు అలాగే బ్రౌన్ స్పాట్కి పనిచేస్తుంది. టెబుకోనజోల్ 50% ప్లస్ ట్రిఫ్లోక్సిస్టోబిన్ 25% డబ్ల్యూజీ లీటర్ నీటికి 0.4 gram లేదా 80 gram ఒక ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మందు కూడా పాంపోడు తెగులతో పాటు అగ్గి తెగులకి, మెడవెలుపు తెగులకి పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పిన మందులలో చివరిగా చెప్పిన 4 మందులు పాంపోడు తెగులతో పాటు అగ్గు తెగులకి పనిచేస్తున్నాయి. కేవలం పాంపోడు తెగులు గమనించినట్లయితే ముందుగా చెప్పిన మీ మందులలో ఏదో ఒక మందుని పిచికారి చేసుకోవడం ద్వారా పాంపోడు తెగుల్ని నివారించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.